మీరు విజువల్స్ లో చూస్తుంది దేవరా సినిమాకి సంబంధించిన అంశం. దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. థియేటర్ ముందు ఏర్పాటు చేసినటువంటి భారీ ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా దగ్ధమైంది. దేవర సినిమా కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఈ కట్అవుట్ కు నిప్పి పెట్టారంట. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ ప్రచారం చేశారు, కానీ అది నిజం కాదు. అసలు నిజం ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూడండి, ఎన్టీఆర్ కట్అవుట్ కు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మొదటి విజువల్స్ లో ఎన్టీఆర్ కట్అవుట్ కు సంబంధించి అక్కడ చాలా క్లియర్ గా కనబడుతోంది, భారీ కట్అవుట్ అని చెప్పొచ్చు. చాలా డెకరేటివ్గా ఒక గజమాల తరహాలో అక్కడ డెకరేటివ్ కూడా చేశారు. ముంద బాణాసంచాకులు పేలుస్తున్నారు. ఆ తర్వాత దృశ్యాలు కనుక చూస్తే సెకండ్ విజువల్లో మీకు కనిపిస్తోంది ఎన్టీఆర్కి సంబంధించి ఆ భారీ కట్అవుట్ దగ్ధమవుతున్న విజువల్స్. అంటే మొదట్లో ఈ రకంగా ఉన్న విజువల్స్ ఆ క్షణం ఆ రకంగా మారడం గల కారణాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో మొదటి బాక్స్లో మీకు కనబడుతుంది ఆ ఎన్టీఆర్ భారీ కట్అవుట్ దగ్ధం కాకమునుపు విజువల్స్ కనబడుతున్నాయి. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా సుదర్శన్ థియేటర్ దగ్గర ఈ భారీ కట్అవుట్ను ఏర్పాటు చేశారు అభిమానులు. చాలా డెకరేటివ్గా ఆయన విగ్రహం ఆయన యొక్క కట్అవుట్కి సంబంధించి గజమాల తరహాలో కూడా డెకరేట్ చేశారు. ఆ తర్వాత కొద్ది క్షణంలోనే కొద్దిసేపట్లోనే ఈ యొక్క విజువల్స్ చూస్తున్నటువంటి రెండో విజువల్లో కనబడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. పూర్తిగా కట్అవుట్ దగ్ధమైపోయింది. ఎన్టీఆర్కి సంబంధించి భారీ కట్అవుట్ పూర్తిగా దగ్ధమవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ కేవలం అక్కడ దానికి ఆనుకున్నటువంటి కర్రలు మాత్రమే మిగిలాయి, పూర్తి కట్అవుట్ దగ్ధమైపోయింది. ఇంతకీ కారణం ఏంటంటే కనుక అక్కడ 6 ఏళ్ల తర్వాత హీరో సినిమా వస్తున్న ఆనందంలో ఫ్యాన్స్ భారీగా క్రాకర్స్ పేల్చారు. దీంతో నిప్పురవ్వలు ఎగిరి ఆ కట్అవుట్ మీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించడంతో కట్అవుట్ పూర్తిగా కూడా కాలిపోయింది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం ఆశించినంత సినిమా ఫలితం లేదు అని సొంత అభిమానులే ఈ కట్అవుట్ని కాల్ చేశారనే ఒక ప్రచారం మొదలైంది. కానీ అదంతా కూడా అవాస్తవం. అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఆ యొక్క ముందు అభిమానులు పేల్చినటువంటి ఆ క్రాకర్స్ యొక్క నిప్పురవ్వల కట్అవుట్ మీద పడడం కారణంగానే అప్పటికే అక్కడ పలచనటువంటి పేపర్ కాగితాలతో ఒక గజమాల తరహాలో కూడా డెకరేట్ చేశారు. వెంటనే వాటి మీద పడడంతోనే ఆ పేపర్ కాలిపోయింది. ఆ తర్వాత వెంటనే కట్అవుట్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. మొత్తం మీద దేవరా సినిమా రిలీజ్ రోజే సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ భారీ కట్అవుట్ కాలి బూడిదవడంతో ఒక భారీ విషాదంగా కనిపించింది.